మరో బిగ్ న్యూస్ మనం చూస్తున్నాం. హైదరాబాద్ పాత బస్తీలో భారీ స్కామ్ వెలుగు చూసింది. యుఐఆర్సీ అనే సొసైటీలో పెట్టుబడి పెడితే దానికి రెట్టింపు ఇస్తామని నమ్మించారు. అధిక వడ్డీ ఆశ చూపి 9 కోట్ల రూపాయల స్కామ్ కు తెరలేపారు సిస్టర్ బుస్రా, ఆమె భర్త సిరాజ్ రెహమాన్. సైదాబాద్, మలక్పేట్, డబీర్పులా ప్రాంతాల ప్రజల నుంచి కోట్లు కొల్లగొట్టి ఉడాయించారు. తమ డబ్బు తిరిగి ఇమ్మంటే తమపైనే కేసులు బనాయిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పట్టిక ఓల్డ్ సిటీ స్కామ్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. హైదరాబాద్ పాత బస్సులో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దాదాపు 5 కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసి ఇక్కడ నుంచి ఉడాంచిన పరిస్థితి నెలకొంది. కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని, అలాగే అధిక వడ్డీలకు డబ్బులు చెల్లిస్తామని అమాయక ప్రజలు మోసం చేయడం. ప్రస్తుతానికి మనం సైదాబాద్ లోని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం వద్ద ఉన్నాం. బాధితులందరూ ఆందోళనకు దిగడం జరిగింది. తమ చెల్లించిన డబ్బులు ఖచ్చితంగా పోలీసులు తమకు ఇప్పించాలనే డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మన దగ్గర ఈ పేపర్ కనుక గమనించినట్లయితే ఈ పేపర్లో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకోవడం జరిగింది. ఏంటంటే ఒప్పందం, భూషణ్ అమీన్ అనే నేను 2.5 లక్షల రూపాయలు తీసుకున్నాను ఐఎన్ఆర్ కింద, ఈ డబ్బులు నేను చెల్లిస్తానని ఒక పేపర్, వైట్ పేపర్ పైన, ఎలాంటి నోటరీ లేదు, అలాగే ఎలాంటి దీనికి సంబంధించి పకడ్బందీగా లేకుండానే అమాయక ప్రజల నుంచి ముందుగానే డబ్బులు వసూలు చేసి ఒక తెల్ల కాగితం పైన సంతకాలు చేయించుకొని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు ప్రస్తుతానికి బాధితులు ఉన్నారు, బాధితులతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎట్లా మీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరిగింది, డబ్బులు ఎవరు వసూలు చేయడం జరిగింది, మీది ఎట్లా డబ్బులు వారికి ఇవ్వడం జరిగింది? సిరాజ్ రెహమాన్ వైఫ్ తీసుకుంది. ముందు డబ్బులు తీసుకున్నప్పుడు మాకు ఏం చెప్పింది, మాది స్కూల్ ఉంది కదా ఐపీఎస్, అందులో మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, అందులో ఏం ప్రాఫిట్ వస్తే మీకు ఆ ప్రాఫిట్ ఇస్తామని చెప్పింది. మంత్లీ అంటే మంత్లీ ఇస్తాము, మళ్ళా డబల్ అంటే డబల్ ఇస్తామని ఈ మాట చెప్పి మా దగ్గర పైసలు తీసుకుంది. డాక్యుమెంట్ అడిగితే డాక్యుమెంట్ ఇవ్వలే. ఆమె రిసెప్షనిస్ట్ ఒక 20 రూపీస్ బాండ్ పేపర్ మీద మేమే ఇచ్చేస్తున్నామని అది రాసి ఇస్తే ఆ పేపర్ మా హ్యాండ్ ఓవర్ చేసి అది ఏం, అది కూడా మాకు ఒరిజినల్ పేపర్ ఇవ్వలే, దాన్ని జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి అని చెప్పింది. అయితే నేను కలర్ జిరాక్స్ తీసుకుని పెట్టుకున్నాను, అది చదివితే దాని మీద ఏం ప్రూఫ్ లేదు ఈమె తీసుకుంది అని. ఎందుకు మాకి చెప్పింది ఐపీఎస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామని, కానీ అది చెయ్యలే. ఇప్పుడు కేసు మీరు ఫైల్ చేయడం జరిగిందా? పోలీసులు ఏమన్నారు? అలాగే వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారా? కేసు ఎఫ్ఐఆర్ చేసింది ఆమె, వాళ్ళ మమ్మీ ఫరీదా బేగం కేసు ఎఫ్ఐఆర్ చేసింది. సిరాజు రెహమాన్ కూడా చెప్తున్నాడు కేసు తీసుకోరాదు, కేసు చేయాలి, వీళ్ళ మీద జబర్దస్త్ కేసు చేస్తే మా వీళ్ళ పైసలు మునిగిపోతున్నాయి అని వాళ్ళ అత్తమ్మకు చెప్తున్నారు. వాళ్ళ అత్తమ్మ సరే సరే అని చెప్తుంది. ఎప్పుడు డౌట్ వచ్చిందమ్మా? ఇప్పుడు డౌట్ వచ్చిందంటే వాళ్ళ ఇంటికి ఎప్పుడు పోతాం మేము పైసలు ఇచ్చినామని అడగడికపోతే మా మీద బయట నుంచి అడిగితే మాకు దొబ్బి దారి వేసుకుంటది, తలుపు వేసుకుని మాకు అకలిస్తుంది, రారాదు చేయరాదు అని అంటది. ఎందుకు అట్లా చెప్తాం అమ్మా, మా పైసలు మాకి అని మేము వడ్డినాం, వడితే మా మీద కేసు ఎఫ్ఐఆర్ చేసింది. ఎన్ని నెలల నుంచి కడుతున్నారు డబ్బులు అక్కడ? మేము ఇప్పుడు పైసలు ఇచ్చి కూడా 2 ఇయర్స్ అవుతుంది, ఇప్పటివరకు ఒక రూపాయి మీ చేతికి రాలేదు. ఇయ్యలేదు, డబల్ టిబల్ అని మాకు టైం ఇస్తూ ఉంటది. ఇచ్చింది ఒక మాకి 80 లాక్, ఇంకో ఆమెకి 41 లాక్స్, ఇంకో ఆమెకి 60 లాక్స్, ఇలా పేపర్ ఆమె హ్యాండ్ రైటింగ్ తోనే రాసి ఇచ్చింది, అందరికి రాసి ఇచ్చింది. ఈమెకైతే డబ్బులు ఇంకా 4 లాక్స్ కావాలి, మీరు ఎలా అయినా అడ్జస్ట్మెంట్ చేసి ఇవ్వండి, మళ్ళీ మీకు ఇది డబల్ అవుతుందని ఈమెకి చెప్పింది. వాళ్ళే తప్పు పెట్టుకుని మా మీద కేసు చేశారు. అయితే చోరు ఉండి ఇంకా మాకే చోరు అంటున్నాడు. అది సిరాజ్ అయితే పెద్ద పెద్ద పెద్ద, ఎంత పెద్ద అంటే అంత పెద్ద చోరు సిరాజ్. సో ఇది మొత్తంగా పరిశీలిస్తే దాదాపు 30 మంది నుంచి ఇక్కడ డబ్బులు వసూలు చేయడమే కాదు, అలాగే ఇక్కడ నుంచి డబ్బులు మాత్రం హీరా గ్రూప్ లో జమ చేస్తున్నట్టుగా వీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే బుష్రా ఉన్నారో అలాగే సిరాజ్ ఉన్నారో వీరిని అదుపులోకి తీసుకోవాలి, తమ డబ్బు తమ చెంతకు చేరేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సదాతో కిరణ్ టీవీ హైదరాబాద్.